హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము కాకినాడలో కొత్తగా ఓపెన్ చేసిన సురుచికి అయితే వచ్చేసాము. ఇది కాకినాడ అచ్చంపేట జంక్షన్కి దగ్గరలో అయితే ఉందండి. ఇది ఒక పాతకాలపు ఇల్లులాగా అయితే ఉందండి. ఇక్కడ బయట ఉన్న ప్లేస్ని మొత్తం ఏటికొప్పాకు బొమ్మలతో డెకరేట్ చేశారు. ఇది ఒక సైడ్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పచ్చు ఈ బయట ప్లేస్ మొత్తానికి. ఈ బొమ్మలు ఎలా ఉన్నాయంటే ఎలా మజ్జిగ చెలుకుతున్నట్టు ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ అనదర్ సైడ్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఉయ్యాల. మా పిల్లలు ఎక్కువ ఊగుతామంటే వాళ్ళ చేత ఊగిస్తున్నాం అన్నమాట. ఆ సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా ఈ బొమ్మలతో అయితే కొంచెం డెకరేట్ చేశారు. సో ఇక్కడ నేను కూడా ఉయ్యాలు ఊగుతున్నాను. సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాగా ఇండిపెండెన్స్ డే తర్వాత రోజు అయితే వెళ్ళామండి మేము. సో అందుకని చెప్పి ఇక్కడ ఆరెంజ్ వైట్ గ్రీన్ బెలూన్స్తో చాలా నీట్గా డెకరేట్ చేశారు. అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మేము వెళ్ళిన తర్వాత మేము ఒకటి ఫిక్స్ అయి వెళ్ళాము, కానీ ఏం తినాలి అన్నది కూడా మర్చిపోయామన్నమాట ఆ వెరైటీస్ అన్నీ చూసి. ఈ సురుచి తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ స్వీట్ షాప్ వాళ్ళదండి. ఈ స్వీట్ షాప్లో ఫేమస్ స్వీట్ వచ్చేసేసి కాజా. ఈ కాజాను తిన్నారంటే అస్సలు వదలరు మీరు, అంత బాగుంటుంది. సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీరు కూడా చూడండి ఒకసారి. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, లైక్ పేస్ట్రీ ఐటమ్స్, చాట్ ఐటమ్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. అవే కాకుండా మనం శ్రీమంతానికి పట్టుకెళ్ళే గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వీట్స్ అన్నీ కూడా కాజుతో మేక్ చేసిన స్వీట్స్ అండి. స్ట్రాబెర్రీ, సీతాఫల్, రోజెస్, బనానా, ఇక్కడ ఉన్న ఈ స్వీట్స్, ఈ బ్లాక్లో ఉన్న స్వీట్స్ అన్నీ కూడా కాజుతో మేక్ చేసినవి. అండ్ ఆల్సో ఈ స్వీట్స్ దగ్గర రేట్తో పాటు ఈ ఎప్పటిలోపు తినాలి అని చెప్పేసి ఒక డేట్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో అప్పటిలోపు ఇవన్నీ మనం అయితే ఫినిష్ చేయాలి. సో ఇక్కడ ఆవకాయలు పళ్ళు కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారండి. ఆల్రెడీ ఇక్కడ ప్యాక్ చేసిన కాజు స్వీట్స్, ఒక గిఫ్ట్ హ్యాంపర్, డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి, చిక్కీస్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి అలా పైన పెట్టారు ఆ స్వీట్ బ్లాక్ పైన. ఈ స్వీట్స్ అన్నీ కూడా ఎంత అట్రాక్ట్ఫుల్గా ఉన్నాయంటే అక్కడికక్కడే అన్నీ కొనేసుకుని తినేయాలి అన్నంత అట్రాక్ట్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఆల్సో స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, కార్న్ఫ్లేక్స్. ఇది బెస్ట్, ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క చోటుకి వెళ్ళి తీసుకునేదానికన్నా అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇక్కడైతే మా పిల్లల కోసం మేము పేస్ట్రీ ఆర్డర్ పెట్టాము. అండ్ ఆల్సో ఇది ఇక్కడ మోస్ట్ పాపులర్ డిష్ అండి, పన్నీర్ చీజ్ పావ్ బజ్జీ. మేము ఆల్సో బర్గర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. సో మేమైతే ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.